సికింద్రాబాద్ మహాకూటమి బలపడుతుంది. అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ఈ నియోజకవర్గంకు రావడంతో ఇక్కడి రాజకీయ పరిణామాలు మారాయి. తెరాస పార్టీ నుంచి వలసలు ప్రారంభమైనాయి. టీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సమ్మక్క సారక్క ట్రస్టు బోర్డు చైర్మన్ సంజీవ్ ముదిరాజ్, నాగభూషణ్ తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కూటమికి కొత్త ఊపు వచ్చింది. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ తెలంగాణలో కూటమిదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్ల సికింద్రాబాద్ అభ్యర్థిగా నన్ను పోటీలో దించారు. మిత్రులారా, ఈరోజు సమాజం లోపల మంచి జరగడానికి, మంచి చేయడానికి ప్రజల యొక్క కోరికలను అయినవే చెప్పాలి, చెప్పేటియే చేయాలి. కానీ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి చెప్పినంత గాలి కొదిలేసి చేయకుంటుంటే ఇదే పరిస్థితి ఉంటుంది. ఐదు సంవత్సరాలకు ప్రజలు నీకు పట్టం కట్టిండ్రు, నువ్వు పాలించక 9 నెలల ముందే సీటు వదిలి ఎందుకు పారిపోయినావో చెప్పవలసిన అవసరం ఉంది. 9 నెలలు ఆషామాషి కాదు, తక్కువ సమయం కాదు. ఈ ప్రజల డబ్బు మళ్ళీ 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. పార్లమెంట్ అసెంబ్లీ కలిసి వచ్చే ఎలక్షన్స్ నువ్వు ముందస్తుగా పోయి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావు. కనుకనే నీకు స్వస్థ చెప్పవలసిన అవసరం ఉంది. అదే కాకుండా మీరు చూసినట్టయితే, అయ్యా ఎందుకు పోయినావయ్యా అని అడిగితే, అయ్యా నా మీద కోట్ల కేసు ఇస్తారు కనుక నేను పోయినా అంటుండు, కుంటి సాకులు చెప్తుండు. కోర్టుకు ఎవరు పోతారా అంటే బలహీనుడు బలవంతుడు, బలవంతుడు ఉన్నవాడు బలహీనుణ్ణి వాళ్ళకి చెప్పకుండా వాని భూములు లాగేస్తుంటే వాళ్ళకి వేరే సోర్సే లేదు, వాడు కోర్టుకు ఆశ్రయిస్తాడు. దానికని నువ్వు సమర్థవంతంగా జవాబు ఇవ్వాలి తప్ప, నువ్వు ముందస్తు ఎలక్షన్స్ కొద్దావు, ముందస్తు ఎలక్షన్స్ ఎందుకు పోయినావంటే నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలు, అయ్యా 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను కట్టలేదు, దళితులకి ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి చేరికలే చేరికలు. కనుక ఈరోజు సంజీవ్ గారు కానీ, సతీష్ కానీ, మిగతా మిత్రులు కానీ అందరు కూడా, నాగభూషణం కానీ, వీళ్ళే కాకుండా కొన్ని వేల సంఖ్యలో జనం ఎక్కడికక్కడ, నేను ఒక దగ్గర పోయినా 4 నెలలు చేర్చుకుంటే ఆడికెళ్ళి 10 జాలల్లో మళ్ళీ చేరికలు జరుగుతున్నాయి. ఈరోజు బండా కార్తిక రెడ్డి గారి ఇంట్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు జాయిన్ కావడం జరిగింది. కనుక మిత్రులారా, సమయం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సమయం. అదే కాకుండా ప్రజలు ఓటు ఆయుధం అనేది, కటిక దరిద్రుని కూడా ఒకే ఓటు, ధనివంతుని కూడా ఒకే ఓటు. వాళ్ళు మంచి చెడును బేరీ చేసుకొని 7వ తారీఖున బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించబోతున్నాడు, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించబోతున్నాడు. ఇదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 119 సీట్లు కూడా స్వీప్ చేయబోతున్నాయి. కనుక వాళ్ళకు బెంబలు ఎత్తిపోయి వేరే వాళ్ళకు తోచినంత అరాచకాలు చేస్తున్నారు. ఏటి కూడా భయపడేది లేదు. వాళ్ళు ఇంటికి పోయే 12 రోజుల తర్వాత వాళ్ళ 12 తెలుస్తుంది మీకు. కనుక మంచిని స్వీకరించవలసిందే మిమ్మల్ని ప్రార్థిస్తూ, మిత్రులారా మీకు తెలియంది కాదు, మంచిని మంచి అవుతుంది, చెడు చెడే. మనిషి అహంకారం వస్తే మనిషి మిగిలాడు. మంచి మంచి